విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు వృత్తానికి స్పర్శరేఖల చాప్టర్ నుంచి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి పరిశీలించి మనం రేపు రాబోయే ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావచ్చు అనేది ఒక అవగాహన కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు మనం అర్థం చేసుకుందాం. ఇంతకుముందు 1 నుండి 8 చాప్టర్ల వరకు వచ్చినటువంటి క్వశ్చన్స్కి వీడియోస్ చేసి పెట్టడం జరిగింది, వాటిని కూడా చూడండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మొదటి క్వశ్చన్, ఒక వృత్తంపై ఒక బిందువు నుండి అదే వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయగలరు? మీ సమాధానంను సమర్థించుము. 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒక వృత్తంపై ఒక బిందువు నుండి అదే వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయగలరు? చూడండి, మనకి ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది పుస్తకం లోపల. ఒక వృత్తం తీసుకున్నట్లయితే ఓ కేంద్రంగా ఒక వృత్తం తీసుకుందాం. ఒక వృత్తము అది ఉండే తలాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. 1 వృత్తం యొక్క అంతరం, 2 వృత్తం పైన ఉన్నటువంటి బిందువుల సమితి, వృత్తం యొక్క బాహ్య బిందువుల సమితి. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ స్పర్శరేఖ. ఒక వృత్తంపై ఒక బిందువు గుండా పోయేటటువంటి రేఖను స్పర్శరేఖ అంటాం. వృత్తంపై 2 బిందువుల గుండా పోయే రేఖను ఛేదన రేఖ అంటాం. డిఫరెన్స్ తెలుసుకోండి. స్పర్శరేఖ అంటేనే ఒకే బిందువు దగ్గర పోవాలి, ఛేదన రేఖ అంటే 2 బిందువుల గుండా వెళ్ళాలి. అలా కాకుండా వృత్తం పైన ఉన్నటువంటి 2 బిందువులను కలిపితే రేఖాఖండాన్ని జా అంటాం. జా వేరు, స్పర్శరేఖ వేరు. ఇక్కడ రేఖ, అక్కడేమో జా అనేది రేఖాఖండం. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది, వృత్తంపై ఒక బిందువు నుండి అదే వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు? మనకి దీనికి ఒకే ఒక స్పర్శరేఖను గీయవచ్చు. ఆన్సర్, వృత్తంపై ఒక బిందువు దగ్గర ఒక స్పర్శరేఖ మాత్రమే గీయగలుగుతాం. మరి నెక్స్ట్ కండిషన్, వృత్తం పైన ఒక బిందువు దగ్గర లంబ స్పర్శ బిందువు అంటాం ఆ ఖండించుకునే బిందువును. ఆ ఖండన బిందువు నుంచి వ్యాసార్థానికి ఒక రేఖను గీసినట్టయితే వృత్త కేంద్రం కలిపే రేఖ వ్యాసార్థము లంబంగా ఉంటుంది. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోండి. మన క్వశ్చన్, వృత్తంపై ఒక బిందువు నుండి ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు అంటే ఒకే ఒక రేఖ గీయవచ్చు. అదే బాహ్య బిందువు నుంచి అయితే 2 స్పర్శరేఖలు గీయవచ్చు. అంతర్బిందువు నుండి అయితే స్పర్శరేఖలను గీయలేము. అంతరంగా ఉన్నటువంటి బిందువు నుండి స్పర్శరేఖలను గీయలేము. ఒకవేళ మనం గీసినటువంటి స్పర్శరేఖ అనుకున్నప్పటికీ అది పొడిగించినట్టయితే ఛేదన రేఖ అవుతుంది. కాబట్టి అంతర్బిందువు నుండి స్పర్శరేఖలను గీయలేము. బాహ్య బిందువు నుంచి 2 స్పర్శరేఖలు గీయవచ్చు. వృత్తంపై బిందువు నుండి ఒకే ఒక స్పర్శరేఖను గీయవచ్చు. నెక్స్ట్ది, 2 ఏకకేంద్ర వృత్తాల్లో అంతర్వృత్తాన్ని స్పర్శించు బాహ్య వృత్తం యొక్క జా అంతర్వృత్తం యొక్క స్పర్శ బిందువు వద్ద సమద్వీకరణ చేయబడును అని నిరూపించుము. 2 ఏకకేంద్ర వృత్తాల్లో అంతర్వృత్తాన్ని స్పర్శించు బాహ్య వృత్తం యొక్క జా అంతర్వృత్తం యొక్క స్పర్శ బిందువు వద్ద సమద్వీకరణ చేయబడును అని నిరూపించము. ఇది మన పుస్తకంలో కూడా ఉంది. ఇప్పుడు C1 C2 అనే 2 వృత్తాలు తీసుకుందాం. 2 కూడా ఏకకేంద్ర వృత్తాలు అనుకుందాం. ఈ 2 ఏకకేంద్ర వృత్తాల లోపల బాహ్య వృత్తం యొక్క జా అనేది అంతర్వృత్తాన్ని స్పర్శిస్తుంది అనుకుందాం. ఆ బాహ్య వృత్తం యొక్క జా ఏబి అనుకుందాం. ఏబి అనేది అంతర్వృత్తాన్ని పి బిందువు వద్ద స్పర్శిస్తుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు 2 వృత్త కేంద్రం ఓ అనుకుందాం. ఇప్పుడు ఓపి అనేది అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. ఓఏ అనేది బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. ఓకే, ఓపి అనేది అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం, ఓపి అనేది బాహ్య వృత్తం యొక్క, ఓఏ అనేది బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. ఓకే, ఇక్కడ కావాలంటే రాసుకోండి. C1 C2లు 2 ఏకకేంద్ర వృత్తాలు. ఓకే,
నెక్స్ట్ది ఓ కేంద్రం. నెక్స్ట్ది ఏబి అనేది జ. ఓకే, ఇప్పుడు మనకి మరి ఏబి అనేటువంటి జ అంతర్వృత్తాన్ని పి బిందు వద్ద స్పర్శిస్తుంది, కాబట్టి పి అనేది స్పర్శ బిందువు అవుతుంది. మరి మనకేం తెలుసు, మరి ఏబి అనేటువంటి స్పర్శరేఖను ఓపి అనేది లంబంగా ఉంటుందని తెలుసు, ఎందుకంటే స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థము లంబంగా ఉంటుందని నేర్చుకున్నాం. కాబట్టి ఏబి పర్పెండిక్యులర్ టు ఓపి. నెక్స్ట్ది మరి ఇప్పుడు త్రిభుజం ఓఏపి అనేది ఓఏపి అనేది తీసుకున్నట్టయితే, అట్లాగే ఓఆర్ని ఓబీని కూడా కలుపుదాం, ఓబీని కూడా కలుపుదాం. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాల్లో కూడా ఓఏపి అండ్ ఓబిపి ఈ రెండు త్రిభుజాలలో కూడా ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి అవుతుంది. ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి ఎందుకు, ఉమ్మడి భుజం, ఈ రెండు త్రిభుజాల్లో ఉమ్మడి భుజం. నెక్స్ట్ది ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఎందుకంటే బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం. నెక్స్ట్ది యాంగిల్ ఓపిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓపిబి ఎందుకు, ఆ రెండు కూడా లంబకోణాలు కావాలంటే ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి ఉమ్మడి భుజము, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థము, యాంగిల్ ఓపిఏ ఈక్వల్ టు యాంగిల్ ఓపిబి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్, ఎందుకంటే అక్కడ లంబంగా ఉంటుంది స్పర్శ బిందువు దగ్గర. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలను అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకటి లంబము, కర్ణము, భుజం. లంబము, కర్ణము, భుజం ఈ నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు కూడా సర్వసమాన త్రిభుజాలు అగును. లంబము, కర్ణము, భుజం నియమం ప్రకారం ఏ రెండు త్రిభుజాలు, త్రిభుజం ఓఏపి సర్వసమానము, త్రిభుజం ఓబిపి ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అగును. ఎప్పుడైతే రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అయినాయో వాటి అనురూప భుజాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ అనురూప భుజాలు అంటే ఓపీకి ఓపి అయిపోయింది, ఓఏకి ఓబి కూడా అయిపోయింది, ఇంకా మిగిలినటువంటిది ఏపి, ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అవుతుంది. ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అంటే ఏ నుంచి పి వరకు ఎంత ఉందో బి నుంచి పి వరకు కూడా అంతే ఉంది అన్నప్పుడు ఏమవుతుంది, పి అనే బిందువు ఏబిని సమద్వికండనం చేయును, పి బిందువు ఏబిని సమద్వికండనం చేయును. ఓకే, చూడండి ఏ విధంగా చేసినాం, ముందుగా C1 C2 అనేటువంటి రెండు ఏకకేంద్ర వృత్తాలు ఓ కేంద్రంగా తీసుకున్నాం, ఏబి అనేటువంటి బాహ్య వృత్తం యొక్క జ అంతర్వృత్తాన్ని పి బిందు వద్ద స్పర్శించింది అనుకుందాం, అప్పుడు ఓపీని కలుపుతాం, అట్లాగే ఓఏని కలిపినాం, ఓబీని కూడా కలపడం జరిగింది. ఇప్పుడు రెండు త్రిభుజాలు ఏర్పడినాయి, ఓఏపి అండ్ ఓబిపి ఏర్పడినాయి. ఈ రెండు త్రిభుజాల లోపల కూడా ఓపి అనేది ఉమ్మడి భుజము, అలాగే ఓఏ ఓబీలు వ్యాసార్థాలు సమానము, అలాగే లంబకోణం ఓపిఏ ఓపీబీలు కూడా సమానము. లంబము, కర్ణము, భుజం నుంచి ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అయినాయి. సర్వసమాన త్రిభుజాలు కాబట్టి అనురూప భుజాలు సమానం, ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ కాబట్టి పి అనే బిందువు ఏబీని సమద్వికండనం చేయును. నెక్స్ట్ క్వశ్చన్, 8.4 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క కేంద్రం నుండి 9.1 సెంటీమీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి వృత్తమునకు గీయబడిన స్పర్శరేఖ పొడవును కనుగొనండి. వృత్తం యొక్క వ్యాసార్థం 8.4 సెంటీమీటర్లు, వృత్త కేంద్రం నుండి బాహ్య బిందువు దూరం 9.1 సెంటీమీటర్లు అయితే స్పర్శరేఖ పొడవు కనుగొనండి. చూడండి దీనికి పటం వేసేటప్పుడు కరెక్ట్ వేస్తే మీరు చేయడం ఈజీ అవుతుంది. మామూలుగా మనం ఎట్లా వేస్తుంటాం అంటే పటం ఒకసారి చూడండి, మీరు అనుకునేటటువంటి పటం ఇది, ఓ కేంద్రము. ఇప్పుడు ఇట్లా వేస్తారు పటం, ఇది బాహ్య బిందువు పి అనుకుంటారు, ఇది వ్యాసార్థం. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది కలుపుతారు ఇట్లా. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే ఓఏపి అనుకున్నట్టయితే మీకు ఈ పటం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే ఏపి మీకు కర్ణం లాగా కనిపిస్తుంది, ఏపి అనేది కర్ణంలాగా కనిపిస్తుంది. కానీ మనకేం చెప్తుంది, స్పర్శ బిందువు దగ్గర లంబంగా ఉండాలి,
అంటే ఇక్కడ ఏ దగ్గర లంబంగా ఉండాలి? మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఓ దగ్గర లంబంగా కనిపిస్తుంది, కాబట్టి మీరు లెక్క తప్పు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి పటాన్ని ఆ విధంగా కాకుండా, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా, ఆ విధంగా పటం వేసినట్టయితే ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. చూడండి, పటం వేసేటప్పుడు ఈ విధంగా వేసుకోండి. ఇక్కడ స్పర్శ బిందువు దగ్గర లంబంగా ఉంటుంది. ఓకే, ఓ కేంద్రము, ఏ వృత్తం పైన బిందువు, పి బాహ్య బిందువు అనుకుందాం. ఇప్పుడు ఓఏపి అనేది లంబకోణ త్రిభుజం. ఓకే, ఇట్లా మీరు ఇట్లా పటం వేసుకోండి. ఇది రఫ్ డయాగ్రామ్ కాబట్టి ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు పైనకి వేసుకోవాలనుకుంటే ఇట్లా వేసుకోండి. మీకు ఏం కావాలంటే ఈ బాహ్య బిందువుని కలిపేటువంటి ఈ రేఖ అనేది లంబంగా ఉంటుంది, అది అర్థం కావాలి. ఇప్పుడు చూడండి, వ్యాసార్థం 8.4 సెంటీమీటర్స్, బాహ్య బిందువుని దూరం 9.1 సెంటీమీటర్. ఓ నుండి బాహ్య బిందువు గల దూరం 9.1 సెంటీమీటర్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏపీ పొడవు, స్పర్శరేఖ పొడవు. కాబట్టి ఫస్ట్ ఓ వృత్త కేంద్రం, నెక్స్ట్ పి బాహ్య బిందువు, నెక్స్ట్ ఇది ఓఏ ఈజ్ ఈక్వల్ టు 8.4 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఇది ఓపి ఈజ్ ఈక్వల్ టు 9.1 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఇది ఇప్పుడు త్రిభుజం ఓఏపిలో, ఓకే ఓఏ పర్పెండిక్యులర్ ఏపి. ఎందుకు? స్పర్శరేఖ అనేది వ్యాసార్థానికి లంబం, స్పర్శ బిందువు వద్ద. కాబట్టి ఓఏ పర్పెండిక్యులర్ ఏబి. కాబట్టి ఏమవుతుంది, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్, కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం నుండి ఇప్పుడు కర్ణం ఏది? ఓపి. ఎందుకంటే లంబానికి ఆపోజిట్, ఓపి స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపి స్క్వేర్. ఓపి ఎంత ఇచ్చిండు? 9.1 సెంటీమీటర్. కాబట్టి 9.1 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఓఏ ఎంత ఉంది? 8.4 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏపీ స్క్వేర్. ఓకే, 9.1 స్క్వేర్ ఇంటి చేసి చూడండి, 9.1 ఇంటూ 9.1. సో 9.1 ఇంటూ 9.1 ఈక్వల్ టు 82.81 మైనస్ 8.4 హోల్ స్క్వేర్ 70.56 ఈజ్ ఈక్వల్ టు, అవతల నుంచి ఎడమవైపు వచ్చినందుకు మైనస్ అయింది కాబట్టి మైనస్ 70.56 ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. నెక్స్ట్ ఇది మనకు కావాల్సింది ఏపీ కావాలి. ఏపీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 82 - 81 - 70.56 ఈక్వల్ టు 12.25 ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి లెక్కకు స్పర్శరేఖ పొడవు కనుగొనడం జరిగింది. నెక్స్ట్, ఓ కేంద్రంగా గల ఒక వృత్తమునకు పి అనే బాహ్య బిందువు నుండి గీచిన స్పర్శరేఖ పొడవు ఎల్లప్పుడూ ఓపీ కన్నా తక్కువగా ఉంటుంది అనే వాక్యం సత్యమైన కారణాలు తెలపండి. చూడండి, ఓ కేంద్రంగా గల వృత్తము తీసుకుందాం. ఈ వృత్తానికి పి అనే బిందువు బాహ్య బిందువు నుండి గీచిన స్పర్శరేఖ పొడవు ఎల్లప్పుడూ కూడా ఓపీ కన్నా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఎలాగైనా పటం వేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇది పి అనేది పాయ బిందువు, నెక్స్ట్ ఇది ఓపీ, ఇది స్పర్శరేఖ పొడవు. ఇక్కడ ఏ అనుకుందాం, ఇవ్వలేదు మనకు అవసరం లేదు కానీ ఇచ్చింది. ఇక్కడ మనం అనుకుందాం ఏ అనుకుందాం, స్పర్శ బిందువు అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంది, స్పర్శరేఖ పొడవు ఎల్లప్పుడూ కూడా ఓపీ కన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఏపీ స్పర్శరేఖ పొడవు ఇక్కడ ఏంది, ఏపీ అనేది ఆల్వేస్ లెస్ దెన్ ఓపీ అని అన్నాడు.
స్పర్శరేఖ పొడవు అనేది ఓపి కన్నా తక్కువగా ఉంటుంది, లెస్ దెన్ స్పర్శరేఖ పొడవు ఎల్లప్పుడూ ఓపి కన్నా తక్కువ ఉంటుంది, లెస్ దెన్ ఇక్కడ. ఓకే, సో మరి ఇది కరెక్టా తప్ప అని అడుగుతున్నాడు. మరొకసారి మీరు పటాన్ని అబ్జర్వ్ చేస్తే ఏబిసి అనేది ఓఏపి అనేది లంబకోణ త్రిభుజం, ఇక్కడ ఓపి అనేది కర్ణం అవుతుంది. మరి కర్ణం అంటేనే మనకి ఏమవుతుంది, పెద్ద భుజం. అంటే ఈ మిగిలిన రెండు భుజాలు ఖచ్చితంగా కూడా చిన్నగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాము, ఓ కేంద్రము, పి బాహ్య బిందువు, ఏపి స్పర్శరేఖ పొడవు. సో ఏపి పర్పెండికులర్ టు ఓపి, ఓఏ ఏపి పర్పెండికులర్ టు ఓఏ, ఎందుకు స్పర్శ బిందువు వద్ద లంబం. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఓఏపి అనేటువంటి త్రిభుజంలో కూడా యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెక్స్ట్ ఓపి అనేది కర్ణం, ఓపి ఈజ్ ఈక్వల్ టు కర్ణం, ఓపి ఈజ్ ఈక్వల్ టు కర్ణము కాబట్టి కర్ణం కన్నా మిగిలిన రెండు భుజాలు చిన్నగా ఉంటాయి. దేర్ఫోర్ ఏపీ లెస్ దెన్ ఓపి అగును. ఓకే, ఏపీ లెస్ దెన్ ఓపి అగును. ఓకే, ఈ విధంగా మనం సమర్థించడం జరిగింది. అతను చెప్పినటువంటి వాక్యం కరెక్టే, దానికి కారణం ఎట్లా అంటే ఈ విధంగా రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్తంలో ఏఓసి అనేది వ్యాసం, ఏసీబి ఈక్వల్ టు 60 డిగ్రీస్, మరియు ఏబి ఒక జ్యా, ఏ వద్ద గీచిన స్పర్శరేఖ ఏటి అయితే యాంగిల్ బిఏటి యొక్క కొలతను కనుగొనండి. ఒక వృత్తంలో ఓ కేంద్రము, ఏసి వ్యాసం అవుతుంది, అలాగే ఏసీబి ఈక్వల్ టు 60 డిగ్రీస్, అలాగే ఏబి ఒక జా, ఏ వద్ద గీచిన స్పర్శరేఖ ఏటి అయితే బిఏటి యొక్క కొలతను కనుగొనండి. ఇది క్వశ్చన్. చూడండి ఇక్కడ ముందుగా ఏఓసి వ్యాసము, ఏఓసి ఏసి వ్యాసము. నెక్స్ట్ ఇది ఏబి ఒక జా, ఏబి ఒక జా అంటే ఏ బిందువుని బేస్ చేసుకుని బి ఒక జా అవుతుంది. ఇది బి వృత్తం పైన ఒక మరొక బిందువు బి అవుతే ఇది ఏబి అనేది జా అయింది. నెక్స్ట్ ఏం గీసిండు, ఏ వద్ద గీచిన స్పర్శరేఖ, ఏ వద్ద ఒక స్పర్శరేఖ గీయాలి, స్పర్శరేఖ గీసినాం, ఏ వద్ద ఒక స్పర్శరేఖ గీస్తే అది ఏటి, ఏటి అయితే ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే బిఏటి కొలత కనుగొనాలి, బిఏటి కొలత. స్పర్శరేఖ ఇక్కడ గీసుకుందాం, ఎందుకంటే బిఏ ఏతో మనకి ఇక్కడ రిలేషన్ కావాలి కాబట్టి ఇట్లా. ఇది టి అనుకున్నట్టయితే ఇప్పుడు బిఏటి ఇక్కడ కోణం, ఈ కోణం కావాలి. ఓకే, ఇప్పుడు ఏఓసి వ్యాసము, నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చిండు ఇక్కడ ఏసీబీ కూడా ఇచ్చిండు, ఏసీబీ యాంగిల్ 60, ఇచ్చినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని పటం వేయడం జరిగింది. ఇక్కడ యాంగిల్ ఏసీబీ 60 డిగ్రీస్ ఇచ్చిండు, ఏబి ఒక జాన్ ఇచ్చిండు, బి దగ్గర ఒక స్పర్శరేఖ గీయమని చెప్పిండు, కాబట్టి దాని పేరు ఏ వద్ద గీసిన స్పర్శరేఖ ఏటి, ఇది ఏటి స్పర్శరేఖ. నెక్స్ట్ది అయితే బిఏటి కనుగొనాలి. ఇప్పుడు ఏటి దగ్గర స్పర్శరేఖ బిఏటి కావాలి కాబట్టి ఇక్కడ ఏ దగ్గర కోణం ఎంత ఏర్పడిందో తెలుసుకోవాలి. మనకేం తెలుసు, ఒక అర్ధవృత్తం ఇక్కడ ఏఓసి అనేది తీసుకున్నట్టయితే వ్యాసం అయితే ఇప్పుడు కిందికి ఉన్నటువంటి అర్ధవృత్తం, అర్ధవృత్తంలోని ఏ కోణం అయినా సరే లంబ కోణం, అంటే ఇక్కడ ఏమవుతుంది ఏబీసీ ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఏబీసీ ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఇక్కడ బ్లూ కలర్తో రాస్తున్న చూడండి, ఇక్కడ 90 డిగ్రీస్ బీ దగ్గర. ఓకేనా, ఇక్కడ ఏసీబీ ఇక్కడ ఎంత ఉంది 60 ఉంది, ఏసీబీ చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చిండు, ఏసీబీ ఈక్వల్ టు 60 డిగ్రీస్, మనకేమొచ్చింది ఇక్కడ యాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు 90, ఎందుకంటే అర్ధవృత్తంలోని కోణం లంబ కోణం, దాని ప్రకారం ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీలు, 180 డిగ్రీలు కాబట్టి యాంగిల్ సిఏబి
సిఏబి అంటే ఈ కోణం 90 + 60 150 అయిపోయింది. నెక్స్ట్ 30 ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం కావాలి? బిఏటి బిఏటి. అయితే ఒకసారి ఏ దగ్గర అబ్జర్వ్ చేయండి, ఓఏ అనేటువంటిది ఏమవుతుంది? వ్యాసార్థం అవుతుంది. ఏటి ఏంది? స్పర్శరేఖ. అంటే ఏమవుతుంది? ఓఏ పర్పెండిక్యులర్ ఏటి. ఎందుకంటే ఏటి అనే స్పర్శరేఖ కాబట్టి ఓఏ అనే వ్యాసార్థానికి లంబం అవుతుంది. లంబం అవుతే మరి ఎంత యాంగిల్ ఉంటుంది? 90 డిగ్రీస్. కాబట్టి ఏమవుతుంది చూడండి, సిఏబి ప్లస్ బిఏటి, ఈ రెండు యాంగిల్ని యాడ్ చేస్తే 90 వస్తుంది. ఓకే 90 వస్తుంది. మరి ఏది ఇక్కడ సిఏబి యాంగిల్ సిఏబి ప్లస్ యాంగిల్ బిఏటి ఈక్వల్ 90 డిగ్రీస్. యాంగిల్ సిఏబి ఇక్కడ మనకి ఈక్వేషన్ ఒకటి తీసుకున్నట్టయితే 30 డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ చూడండి, యాంగిల్ సిఏబి ఈక్వల్ 30 డిగ్రీస్ వచ్చింది. 30 డిగ్రీస్ రాస్తే యాంగిల్ బిఏటి ఈక్వల్ టు 90. దేర్ ఫోర్ మనకు కావాల్సిన యాంగిల్ బిఏటి ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి దానికి డయాగ్రామ్ వేసుకుని దాని ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది. నెక్స్ట్, ఒక గడియారంలో నిమిషముల ముళ్ళు పొడవు 3.5 సెంటీమీటర్స్, 30 నిమిషములలో ఈ నిమిషాల ముళ్ళుచే ఏర్పడు ప్రదేశం యొక్క వైశాల్యంను కనుగొనము. గడియారంలో నిమిషాల పుళ్ళు, మరి గడియారంలో నిమిషాల పుళ్ళు తిరిగినప్పుడు అది వృత్తాకారాన్ని ఏర్పరచును. కాబట్టి వృత్తం తీసుకుందాం, అది 30 నిమిషాల లోపల అంటే అప్పుడు చూడండి ఇక్కడ 12 నుంచి 6 వరకు వచ్చేస్తుంది. అంటే అది ఎంత భ్రమణం చేస్తుంది? 180 డిగ్రీస్ భ్రమణం చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది? స్పర్శరేఖ పొడ ఇక్కడ మనకి ఏర్పడు ప్రదేశాన్ని తెలుసుకోవాలి, వైశాల్యం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఉపయోగిస్తాం. ఎందుకంటే ముళ్ళు అనేది భ్రమణం చేసినప్పుడు అక్కడ ఏర్పడితే సెక్టార్స్ ఏర్పడతాయి, కాబట్టి సెక్టార్ వైశాల్యం. మరి ఇక్కడ ఆ యొక్క ముళ్ళు పొడవు అన్నప్పుడు అది మనకి వ్యాసార్థం అవుతుంది కాబట్టి 3.5 సెంటీమీటర్లు, కోణము 30 నిమిషాల్లో ఏర్పరిచే కోణం 180 డిగ్రీలు. కాబట్టి సెక్టార్ వైశాల్యం ఏ ఈక్వల్ టు ఎక్స్ బై 360 × πr². మన లెక్కలో కూడా పై కూడా ఇచ్చింది కాబట్టి పై అదే రాసుకుంటాం. ఎక్స్ అంటే 180 డిగ్రీస్ బై 360 × 22/7 మామూలుగా రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3.5 ఇచ్చిండు. మరి మనం 3.5ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 7/2 అని కూడా రాసుకోవచ్చు, ఈజీగా ఉండడం కోసం ఫ్రాక్షన్ రూపంలో. ఇక్కడ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ కాబట్టి 7/2 × 7/2 రాస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 180/360 ఉంది. 180/360 అంటే డబల్ కాబట్టి 182 జా. నెక్స్ట్ ఒక సెవెన్ క్యాన్సల్. నెక్స్ట్ 2 టేబుల్ 2 లెవెన్జా. ఓకే, సో న్యూమరేటర్లో ఏముంది? లాంగ్లో 17 × 7 ఉంది, 17 × 7. డినామినేటర్లో ఇంకేముంది? 2 × 2 = 4, 77/4. సో 4 1 4 37 4 9 36 1 1 అంటే 2.5. సో 19.25 చదరపు సెంటీమీటర్లు ఆ ముళ్ళు 30 నిమిషాల్లో ఏర్పరిచేటటువంటి ప్రదేశం యొక్క వైశాల్యం 19.25 చదరపు సెంటీమీటర్లు అగును. ఓకే, నెక్స్ట్ది, ఇచ్చినటువంటి పటం లోపల 10.5 సెంటీమీటర్ల భుజం పొడవు కలిగినటువంటి ABCD ఒక చతురస్రం అయినా షేడ్ చేసినటువంటి ప్రదేశం యొక్క వైశాల్యం కనుగొనము. మళ్ళీ పటాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ABCD అనే చతురస్రం లోపల ఒక వృత్తము మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం చేస్తే మిగిలిన ప్రాంతం ఆ యొక్క గ్రీన్ కలర్ ఉన్నటువంటి షేడ్ చేసిన ప్రాంతం వైశాల్యం తెలుసుకోవాలి. మరి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ABCD చతురస్రము ABCD ఒక చతురస్రము
నెక్స్ట్ ఇది ఏబీ ఈజ్ ఈక్వల్ టు భుజం పొడవు 10.5 సెంటీమీటర్లు. నెక్స్ట్ వృత్తము, మరి లోపల పటం చూసినట్టయితే అంతర్ లెక్కించబడింది కాబట్టి వృత్తం యొక్క వ్యాసము, వృత్తము వ్యాసము 10.5 సెంటీమీటర్స్ అవుతుంది. అప్పుడు వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు D/2 ఈక్వల్ టు 10.5/2 అవుతుంది. 10.5/2. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? షేడ్ చేసిన ప్రదేశం వైశాల్యం, షేడ్ చేసిన ప్రదేశం వైశాల్యం. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే పటము షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎట్లా ఉంది? ఫస్ట్ స్క్వేర్ కనిపిస్తుంది మనకి, ఏబిసిడి స్క్వేర్ చూడండి ఇక్కడ, ఏబి స్క్వేర్ కనిపిస్తుంది. ఈ స్క్వేర్లోకి వెళ్ళి ఏం చేసిండు? ఏబిసిడి అనే స్క్వేర్లోకి వెళ్ళి సర్కిల్ని మైనస్ చేసిండు, సర్కిల్ యొక్క వైశాల్యాన్ని తీసేసిండు. కాబట్టి దాని ప్రకారం ఏం చేయొచ్చు? చతురస్ర వైశాల్యము మైనస్ వృత్త వైశాల్యం. ఓకే, చతురస్ర వైశాల్యం అంటే భుజం పొడవు 10 సెంటీమీటర్లు కాబట్టి 10.5 సెంటీమీటర్లు కాబట్టి 10.5² మైనస్ వృత్తం యొక్క వైశాల్యం πr² పై అంటే 22/7 ఇంటూ 10.5/2 ఇంటూ మరొక 10.5/2. ఓకే, ఇది ముందుగా 10.5 ఇంటూ హోల్ స్క్వేర్, చతురస్ర వైశాల్యం కాబట్టి 10.5 ఇంటూ 10 హోల్ స్క్వేర్ అన్నప్పుడు అవుతుంది 110.25 మైనస్ 22/7 ఇంటూ 10.5/2 ఇంటూ 10.5/2. మరి దీన్ని కూడా క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్ టూ టేబుల్లో, 2 1 2 2 11 7తో క్యాన్సిల్ చేస్తే 1.5. ఓకేనా, ఏమేమి వచ్చింది? ఫస్ట్ 11 వచ్చింది, ఇంకొకటి 1.5 వచ్చింది, ఇంటూ 10.5/2 వచ్చింది. ఓకే, ఇప్పుడు 110.25 మైనస్, ఇప్పుడు 11 ఇంటూ 1.5 చేస్తే 16.5 ఇంటూ 10.5/2. సో డివైడ్ చేస్తే 110-25 మైనస్ 86.625 వచ్చింది, 86.25625 వచ్చింది. ఇప్పుడు 110.25 నుంచి 86.625ను మైనస్ చేస్తే షేడ్ చేసినటువంటి ప్రాంత వైశాల్యం 23.625 వచ్చును, చదరపు సెంటీమీటర్ లాగును. ఓకే, ముందుగా ఏబిసిడి అని ఒక చతురస్రం తీసుకున్నాం. చతురస్రం యొక్క భుజం పొడవు 10.5 సెంటీమీటర్లు. చతురస్రంలో కూడా వృత్తం అంతర్లెక్కించబడినది కాబట్టి వృత్తం యొక్క వ్యాసము చతురస్రం యొక్క భుజం పొడవు అవుతుంది 10.5 సెంటీమీటర్లు. వ్యాసార్థం 10.5/2 అవుతుంది. షేడ్ చేసినటువంటి ప్రాంత వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు చతురస్ర వైశాల్యం మైనస్ వృత్త వైశాల్యం తెలుసుకుంటాం. చతురస్ర వైశాల్యం అంటే భుజం స్క్వేర్ కాబట్టి 10.5² మైనస్ వృత్త వైశాల్యం 22/7 ఇంటూ ఆర్ అంటే 10.5/2 ఇంటూ 10.5/2. ఫస్ట్లో 2 ఇంటూ 2 లెవెన్స్ కొట్టేసినాం, 7 టేబుల్లో 1.5 వచ్చింది. 11 ఇంటూ 1.5 ఇంటూ 10.5/2 చేస్తే మనకు 110.25 మైనస్ 86.625 వచ్చింది. సబ్ట్రాక్షన్ చేస్తే 23.625 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇదే షేడ్ చేసినటువంటి ప్రాంత వైశాల్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వృత్త కేంద్రం నుండి 17 సెంటీమీటర్ల దూరంలో నుండి బిందువుని గీయబడిన స్పర్శరేఖ పొడవు 8 సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. చూడండి, ఇంతకుముందు లెక్కలోనేమో బాహ్య బిందువు యొక్క దూరం ఇచ్చిండు, వ్యాసార్థం ఇచ్చిండు, స్పర్శరేఖ పొడవు తెలుసుకోమని చెప్పిండు.
ఇక్కడేమో స్పర్శరేఖ పొడవు ఇచ్చిండు, బాహ్యబిందు యొక్క దూరం ఇచ్చిండు, మరి వ్యాసార్థం తెలుసుకోవాలి. మరి ఇక్కడ కూడా పటం చూడండి, ఫస్ట్ వృత్తం గీసుకుందాం. ఇంతకుముందులా కానీ కింద స్పర్శరేఖ గీసుకుందాం, పి బిందు అనుకుందాం, ఓఏ అనేది వ్యాసార్థం అనుకుందాం, ఓపీని కలుపుదాం. ఓపీ ఈజ్ ఈక్వల్ టు మనకి వృత్త కేంద్రం నుండి బాహ్యబిందు దూరం 17 సెంటీమీటర్లు రాసుకుందాం. అదేవిధంగా స్పర్శరేఖ పొడవు 8 సెంటీమీటర్లు రాసుకున్నాం. ఇప్పుడు ఓఏ తెలుసుకోవాలి. ఫస్ట్ ఓ కేంద్రము, పి బాహ్య బిందువు, ఏపి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు, ఓపి ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్లు. నెక్స్ట్ కండిషన్, ఓఏ పర్పెండిక్యులర్ ఏపి, బ్రాకెట్లో స్పర్శ బిందు వద్ద స్పర్శరేఖ వ్యాసార్థానికి లంబం అని రాస్తాం. ఇప్పుడు త్రిభుజం ఓ త్రిభుజము ఓఏపిలో పైథాగర సిద్ధాంతం నుండి కర్ణం మీది వర్గం అనగా ఓపి స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపి స్క్వేర్ అగును. ఇప్పుడు ఓఏ అనేది ఓపి అంటే 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ తెలియదు, దాని రేడియస్ కాబట్టి 6 స్క్వేర్ అనుకుందాం. ఏపి అంటే 8 స్క్వేర్. నెక్స్ట్ 17 స్క్వేర్ అంటే ఎంత వాల్యూ? 289 ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 64, ప్లస్ 64 అనేది ఎడమవైపు వచ్చినట్టయితే -64 అవుతుంది. 289 -64 ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289 -64 225 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 225 ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థము 15 సెంటీమీటర్లు అగును. ఈ విధంగా ఇచ్చినటువంటి దత్తాంశం లోపల వ్యాసార్థం తెలుసుకోవచ్చు. చూడండి ఏ విధంగా చేసినాం, ఫస్ట్గా ఓపి బాహ్య బిందువు గీసుకున్నాం, బాహ్య బిందువు పి అనుకున్నాం, ఏ అనేది స్పర్శ బిందువు అనుకున్నాం, స్పర్శరేఖ పొడవు ఏపి 8 సెంటీమీటర్లు, ఓపి 17 సెంటీమీటర్లు. మనకు తెలిసినటువంటి నియమం, స్పర్శ బిందువు వద్ద స్పర్శరేఖ వ్యాసార్థానికి లంబం. ఈ నియమం ప్రకారం ఓఏపి అనేది లంబకోణ త్రిభుజము, ఓపి అనేది కర్ణం అవుతుంది. ఓపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపి స్క్వేర్ అవుతుంది. 17 స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. మనకి వర్గంలు 25 లేదా 30 వరకు వచ్చి ఉండాలి కాబట్టి మనం ఈజీగా రాయొచ్చు. 17 కనపడంగానే 289, 8 స్క్వేర్ అంటే 64, 289 -64 225, వర్గమూలం 225 యొక్క వర్గమూలం 15, దెర్ఫోర్ వ్యాసార్థం 15 సెంటీమీటర్లు అగును. నెక్స్ట్ ఇది, 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్త కేంద్రం నుండి 13 సెంటీమీటర్ల దూరంలో గల ఒక బిందువు నుండి వృత్తమును గీచిన స్పర్శరేఖ పొడవు కనుగొనండి. మరి ఇక్కడ కూడా మనకి స్పర్శ వ్యాసార్థం ఇచ్చిండు, బాహ్య బిందువు దూరం ఇచ్చిండు, స్పర్శరేఖ పొడవు తెలుసుకోవాలి. సో పటం, ఇక్కడ పటం చేసుకోవడమే ముఖ్యం. సేమ్ పటం కిందికి వేసుకుందాం. ఇక్కడ కూడా బాహ్య బిందువు పి, ఓ వృత్త కేంద్రము, ఏ స్పర్శ బిందువు, సేమ్ ఇక్కడ కూడా నియమము ఓఏ పర్పెండిక్యులర్ ఏపి, అట్లా కొలతలు కూడా రాసుకుందాం. ఓఏ 5 సెంటీమీటర్లు, బాహ్య బిందువు దూరం 13 సెంటీమీటర్లు. పైథాగర సిద్ధాంతం నుండి ఓపి స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపి స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఓపి అనగా 13 స్క్వేర్, ఓఏ అనగా 5 స్క్వేర్, తెలుసుకోవాల్సింది ఏపి ఏపి స్క్వేర్. 13 స్క్వేర్ 169, 5 స్క్వేర్ 25 ప్లస్ ఏపి స్క్వేర్. 169లోకి 25 పోతే 144 ఈజ్ ఈక్వల్ టు ఏపి స్క్వేర్. ఏపి ఈజ్ ఈక్వల్ టు వర్గము 2 వైపు వచ్చినట్టయితే వర్గమూలం అవుతుంది కాబట్టి రూట్ 144.
ప్లస్ ఆర్ మైనస్ 12 అని రాస్తాం. వర్గమూలం అన్నప్పుడు ఎప్పుడైనా సరే ధనసంఖ్య రుణ సంఖ్య వస్తుంది. కానీ ఇక్కడ ఏపీ అనేది స్పర్శరేఖ పొడవు కాబట్టి ధన సంఖ్యను మాత్రమే తీసుకుంటాం. కాబట్టి ఏపీ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు, స్పర్శరేఖ పొడవు ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు అగును. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, అన్ని క్వశ్చన్లు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ మాటకు స్పర్శరేఖ పొడవును ఉపయోగించి ఇవ్వడం జరిగింది, లేదంటే జాన్ ఇవ్వడం జరిగింది. ఒక లెక్కలో మాత్రమే మనకి కోణం యూజ్ చేయడం జరిగింది, ఒక లెక్కలో ముళ్ళు వైశాల్యం ముళ్ళు పొడవు ఇచ్చేసి అక్కడ కూడా అదే భ్రమణం చెందినప్పుడు వైశాల్యం అడగడం జరిగింది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. పటంలో చూపిన విధంగా 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తము త్రిభుజం ఏబీసీలో అంతర్ లెక్కించబడి ఉన్నది. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు, ఏసీ భుజం పొడవు 17 సెంటీమీటర్లు అన్నాడు సోము. నువ్వు సోముతో ఏకీభవిస్తావా? సకారణంగా వివరించండి. ఇక్కడ వృత్తం యొక్క వ్యాసార్థం 3 సెంటీమీటర్లు ఉంది, త్రిభుజం ఏబీసీలో వృత్తం అంతర్లిఖించబడి ఉన్నది, ఏఎఫ్ 5 సెంటీమీటర్లు, బిఎఫ్ 3 సెంటీమీటర్లు, అయితే ఏసీ భుజం పొడవు 17 సెంటీమీటర్లు అని సోము అన్నాడు, నువ్వు ఏకీభవిస్తావు అని క్వశ్చన్. మనకి వృత్తానికి బాహ్య బిందు నుండి 2 స్పర్శరేఖలు గీవచని తెలుసు. ఇప్పుడు ఏబీసీలు 3 కూడా ఆ వృత్తంకి అబ్జర్వ్ చేస్తే బాహ్య బిందువులు అవుతాయి, కాబట్టి స్పర్శరేఖలు అవుతాయి. ఇప్పుడు ఏసీ పైన స్పర్శరేఖ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనము ఒక బిందువు పి అనుకుందాం, స్పర్శ బిందువు. ఇక్కడ బీసీ పైన క్యూ అనుకుందాం. దీని ప్రకారం ఇప్పుడు ఏఎఫ్ 5 సెంటీమీటర్లు కాబట్టి ఏపీ కూడా 5 సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ ఇది బిఎఫ్ ఈజ్ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు కాబట్టి బీక్యూ కూడా 3 సెంటీమీటర్లు అవుతుంది. ఇదివరకు ఓకే. నెక్స్ట్ ఇది ఏబి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఇది బీసీ, ఇక్కడ పీసీ ఎంత ఉందో క్యూసీ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే అది కూడా స్పర్శరేఖనే అవుతుంది కాబట్టి. అయితే మరి వృత్త వ్యాసార్థం 3 సెంటీమీటర్లు ఇచ్చిండు, మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వృత్త కేంద్రం అనుకున్నట్టయితే ఈ వ్యాసార్థాన్ని ఇట్లా కలుపుదాం. ఒకసారి ఇక్కడ కలిపినట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి పటం లోపల. మరి ఈ విధంగా కలపడం జరిగింది, క్యూని ఎఫ్ని కలిపితే మరి ఇది కూడా 3 సెంటీమీటర్లు కనిపిస్తుంది. వృత్త వ్యాసార్థం 3 సెంటీమీటర్లు ఉంది, ఇక్కడ స్పర్శరేఖ కూడా 3 సెంటీమీటర్లు ఉంది. మరి ఎఫ్ దగ్గర మనకి లంబకోణం ఉంటుంది, ఎఫ్ దగ్గర లంబకోణం ఉంటుంది, క్యూ దగ్గర కూడా లంబకోణం ఉంటుంది. మరి భుజాల పొడవులు సమానము, కోణాలు మనకి లంబకోణాలు ఉన్నాయి, 2 ఎదురెదురు కోణాలు సమానం, ఎదురెదురు కోణాలు లంబకోణాలు ఉన్నాయి. మరి 4 భుజాలు సమానంగా ఉండి ఎదురెదురు కోణాలు లంబకోణాలు అయితే మిగిలిన 2 కోణాలు కూడా లంబకోణాలు అవుతాయి. దాని ప్రకారం బి అనేది లంబకోణం అవుతుంది. బి అనేది లంబకోణం అయితే ఏబీసీ అనేది లంబకోణ త్రిభుజం అవుతుంది. ఓకే చూడండి, ఇక్కడ వృత్త వ్యాసం 3 సెంటీమీటర్లు, ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఇది బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు కాబట్టి బీక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు. ఇప్పుడు లెట్ నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే క్యూసీ ఈజ్ ఈక్వల్ టు పీసీ అవుతుంది, తెలియదు కాబట్టి 2 కూడా ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటున్నా. పీసీ అండ్ క్యూసీ 2 కూడా స్పర్శరేఖలే, బాహ్య బిందు నుండి 2 స్పర్శరేఖలు గీయవచ్చు, వాటి పొడవులు కూడా సమానం కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. ఓకే ఇక్కడ ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్, ఇదివరకు ఓకే. నెక్స్ట్ ఇది ఒకసారి ఓఎఫ్ అండ్ ఓక్యూ కలపగా మనకేమొచ్చిందంటే ఓఎఫ్బిక్యూ అనే ఒక బీక్యూ అనే ఒక చతుర్భుజం వచ్చింది. అయితే ఎఫ్ దగ్గర లంబకోణం ఉంది, క్యూ దగ్గర కూడా లంబకోణం ఉంది, కాబట్టి ఓఎఫ్బిక్యూ అనేది చతురస్రం అవుతుంది. చతురస్రం అయింది కాబట్టి బి దగ్గర లంబకోణం ఉంది. మరి బి దగ్గర లంబకోణం ఉందంటే ఏబీసీ అనేది లంబకోణ త్రిభుజం అవుతుంది. మరి లంబకోణ త్రిభుజం అయితే మరి మనకి పైథాగరస్ సిద్ధాంతం తెలుసు, కర్ణం మీది వర్గం మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ab² + bc²
ఓకే, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ ఎంత ఉంది? 5 + x² 5 + x² నెక్స్ట్ ఏబీ ఎంత ఉంది? 8² నెక్స్ట్ బీసీ 3 + x² ఓకే, ఇక్కడ 5 + x² కాబట్టి డైరెక్ట్ రాస్తున్నా 25 + x² + 10x. రైట్ సైడ్ 8² = 64, 3² = 9 + x² + 6x ఓకే 6x. లెఫ్ట్ సైడ్ ఏమో 5 + x² కాబట్టి 5² = 25 + x² + 10x. రైట్ సైడ్ ఫస్ట్ 8² = 64 + 3 + x² 3² = 9 + x² + 6x. రెండు సైడ్లు కూడా x² ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. రిమైనింగ్ లెఫ్ట్ సైడ్ 25 + 10x ఉంది, రైట్ సైడ్ 64 + 9 + 6x ఉంది. +6x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే 10x - 6x = రైట్ సైడ్ 64 + 7 9 73 - 25 ఓకే. 10x - 6x = 4x, 4x = 73 - 25 = 48 48 therefore x = 48/4 x = 48/4 48/4 = 12 therefore x = 12 వచ్చింది మనకి. ఏమొచ్చింది? x = 12 వచ్చింది. కానీ సోమి ఏం చెప్పిండు? x = 17 సెంటీమీటర్లు అని చెప్పిండు. మనకు వచ్చింది ఏంది? 12 వచ్చింది. మరి సోము చెప్పిన దాంతో నువ్వు ఏకీభవిస్తానంటే నేను ఏకీభవించడం లేదు. సో దేర్ఫోర్ x = 12 సెంటీమీటర్స్ అనేది సోముతో నేను ఏకీభవించడం లేదు. ఓకే, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇవ్వబడిన పటం లోపల ఓ కేంద్రం గల వృత్తానికి టీఏ మరియు టీబీలు స్పర్శరేఖలు అండ్ ఏటీబీ = 80 degrees అయినా ఏబీటీ కోణం ఏబీటీ విలువను కనుగొనుము. చూడండి ఒకసారి పటం అబ్జర్వ్ చేయండి. ఏటీ మరియు బీటీలు రెండు కూడా స్పర్శరేఖలు. మరి ఆ రెండు స్పర్శరేఖల మధ్య కోణం ఇక్కడ 80 degrees. చూడండి మళ్ళీ ఇంకో పటం వేద్దాం. ఇక్కడ ఈ విధంగా పెద్దగా వేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ విధంగా రెండు స్పర్శరేఖలు తీసుకుందాం. ఒకటేమో ఏటీ, ఇంకోటి బీటీ, వాటి మధ్య కోణం 80 degrees. అలాగే ఏని బీని కలిపినట్లయితే ఇదేం కలుపుదాం. ఇక్కడ ఓ అనేది వృత్త కేంద్రం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? ఏబీటీ విలువను కనుగొనండి, ఈ కోణం విలువ కనుగొనాలి. ఓకే, ఇప్పుడు రాద్దాం. ఏటీ అండ్ బీటీలు స్పర్శరేఖలు, ఏటీ మరియు బీటీలు స్పర్శరేఖలు. నెక్స్ట్ది ఏటీబీ కోణం ఏటీబీ = 80 degrees. నెక్స్ట్ మనకేం తెలుసు? స్పర్శరేఖ పొడవులు సమానం. ఏటీ ఈజ్ ఈక్వల్ టు బీటీ అగును. ఏటీ ఈజ్ ఈక్వల్ టు బీటీ అగును కాబట్టి ఇప్పుడు త్రిభుజం ఏబీటీలో త్రిభుజం ఏబీటీ అనేది సమద్విభావ త్రిభుజం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు భుజాలు సమానం, ఈ రెండు భుజాలు సమానం కాబట్టి ఇది సమద్విభావ త్రిభుజం. ఈ సమద్విభావ త్రిభుజంలో సమాన భూమి యొక్క భుజాకోణాలు సమానం, భూకోణాలు సమానం. అంటే ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ టీ బిఏ అట్లాగే ఈక్వల్ టు యాంగిల్ బిఏటి, బిఏటి సమానం = ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకున్నట్టయితే ఇప్పుడు త్రిభుజం బిఏటిలో మూడు కోణాల మొత్తం 180 degrees. అంటే ఒకటి ఎక్స్, రెండోది కూడా ఎక్స్, మూడోది ఏటి డిగ్రీస్ = 180 degrees అగును. మరి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది,
ప్లస్ 80 అని వచ్చిపోతే మైనస్ 80, అంటే 2x ఈక్వల్ టు 180 మైనస్ 80, 2x ఈక్వల్ టు 100, x ఈజ్ ఈక్వల్ టు 50. x ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ కాబట్టి మనకు కావాల్సినటువంటి కోణం 50 డిగ్రీలు అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకు తెలిసినటువంటి నియమం ఏమి, ఒకటి ఏంది, ఏబిటీలో ఇప్పుడు స్పర్శరేఖ పొడవులు సమానం కాబట్టి ఏటీ ఈజ్ ఈక్వల్ టు బీటీ అని రాసుకున్నాం. అప్పుడు ఏబిటీ అనేది సమద్విభవ త్రిభుజం, సమద్విభవ త్రిభుజంలో భూకోణాలు సమానం కాబట్టి ఏ దగ్గర ఉన్నటువంటి కోణం, బి దగ్గర ఉన్నటువంటి కోణం ఎక్స్ అనుకున్నట్టయితే ఒక కోణం 80 డిగ్రీస్ కాబట్టి మిగిలిన కోణం 50 డిగ్రీలు అవుతాయి. నెక్స్ట్ది, ఓ కేంద్రంగా గల వృత్తానికి దాని వృత్త కేంద్రం నుంచి 25 సెంటీమీటర్ల దూరంలో ఒక బిందువు కలదు, దాని నుంచి వృత్తానికి ఏమన్నా స్పర్శరేఖ పొడవు 24 సెంటీమీటర్లు అయితే వ్యాసార్థం ఎంత, ఇటువంటి క్వశ్చన్ ముందు చేసినాం కాబట్టి ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే బాయ బిందువు యొక్క దూరం ఇచ్చిండు, స్పర్శరేఖ పొడవు 24 సెంటీమీటర్లు ఇచ్చిండు, వ్యాసార్థం 6 తెలుసుకోవాలి, చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది పటం లోపల ఏబి మరియు ఏసీ మరియు పీక్యూలు మూడు కూడా వృత్తానికి స్పర్శరేఖలు, మరియు ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు అయితే ఏపీక్యూ చుట్టుకొలత ఎంత. చూడండి, ఇక్కడ పటాన్ని అబ్జర్వ్ చేయండి, ఏబి మరియు ఏసీలు మరియు పీక్యూ మూడు కూడా స్పర్శరేఖలే, మరియు ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు అయినా ఏపీక్యూ త్రిభుజం ఏపీక్యూ యొక్క చుట్టుకొలత ఎంత. ఇప్పుడు స్పర్శరేఖ పొడవు ఏబి అనేది ఒక స్పర్శరేఖ పొడవు, ఏసీ అనేది కూడా స్పర్శరేఖ పొడవు, పీక్యూ అనేది కూడా స్పర్శరేఖనే. మరి ఇప్పుడు దత్తాంశం ప్రకారం ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. ఓకే, నెక్స్ట్ది ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. ఓకే, నెక్స్ట్ది పీక్యూ అనేది స్పర్శరేఖ, పీక్యూ అనేది స్పర్శరేఖ కాబట్టి ఆ పీక్యూ అనేది స్పర్శ బిందువు 6 అనుకుందాం. ఇక్కడ పటంలో చూడండి, ఇక్కడ పటంలో గీస్తున్న 6 అనుకుందాం, ఎక్కడైతే స్పర్శ బిందువు వచ్చిందో అది 6 అనుకుందాం. 6 అనుకున్నట్టయితే ఇప్పుడు ఏమవుతుంది, పీబి ఈజ్ ఈక్వల్ టు పీఆర్, పీబీ ఈజ్ ఈక్వల్ టు పీఆర్. నెక్స్ట్ది క్యూసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, స్పర్శ బిందువు నుంచి స్పర్శ మనకి క్యూ అనే బాహ్య బిందువు నుంచి స్పర్శరేఖలు అవుతాయి కాబట్టి క్యూఆర్ ఈక్వల్ టు క్యూసీ, పీబీ ఈజ్ ఈక్వల్ టు పీఆర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, త్రిభుజం ఏపీక్యూ చుట్టుకొలత, ఏపీక్యూ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఏపీక్యూ చుట్టుకొలత ఏమవుతుంది, ఏపీ ప్లస్ పీక్యూ ప్లస్ ఏక్యూ. కానీ మనకు ఎక్కడ కూడా ఏపీ భుజం పొడవు తెలియదు, పీక్యూ తెలియదు, అండ్ ఏసీ కూడా తెలియదు, ఏక్యూ ఏక్యూ కూడా తెలియదు. మరి ఇప్పుడు ఏపీ ప్లస్ పీక్యూ, పీక్యూ నేను రాస్తున్నాను అంటే రెండు భుజాలు మొత్తంగా రాస్తున్నాను, అట్లా పీఆర్ ప్లస్ ఆర్క్యూ. చూడండి, పటం నుంచి పీక్యూ నేను రాయొచ్చు పీఆర్ ప్లస్ ఆర్క్యూ అని రాస్తున్నాను, ప్లస్ ఏక్యూ, ఏక్యూ ఏపీ ప్లస్, ఇక్కడ చూడండి పీఆర్ అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం, పీబీ అని రాసుకున్నాం కాబట్టి బీపీ ఆర్ పీబీ. అట్లాగే రెండో ఈక్వేషన్ చూడండి, ఇక్కడ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, క్యూసీ, క్యూసీ ప్లస్ ఏక్యూ. ఓకే, ఇప్పుడు పటం నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఏపీ ప్లస్ బీపీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, నెక్స్ట్ క్యూసీ ప్లస్ ఏక్యూ ఈ రెండు అబ్జర్వ్ చేయండి పటం నుంచి ఏసీ, ఏబి ప్లస్ ఏసీ, ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది 6 సెంటీమీటర్స్, ఏసీ ఎంత ఉంది 6 సెంటీమీటర్స్, 6 ప్లస్ 6 ఎంత 12 సెంటీమీటర్స్, ఎందుకంటే అక్కడ కూడా స్పర్శరేఖ పొడవులు కాబట్టి సమానం, 6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అగును. ఈ విధంగా ఇచ్చినటువంటి దత్తాంశంలో కూడా మనకు తెలిసినటువంటి నియమం ప్రకారం చేయడం జరిగింది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మిగతా చాప్టర్ల కోసం నెక్స్ట్ వచ్చే వీడియోని చూడండి.